सीएम वाईएस जगन नालुगेళ్ల पालन राष्ट्रानिकि ఒక స్వర్ణ యుగమని కొనియాడారు मंत्री కాకాని గోవర్ధన్ రెడ్డి దళారీలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు నవరత్నాలతో పేదల ఇళ్లలో వెలుగులు నింపి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు మంత్రి కాకాని ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల పాలన ఆంధ్ర రాష్ట్రంలో స్వర్ణయుగంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఆచరిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు అనేక పతకాలు దేశం అనుసరించేటువంటి విధంగా ఈ దేశానికే ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినప్పటి నుంచి ఎన్నికలకు ముందు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చాడో ప్రతి ఒక్క హామీని నవరత్నాలు కావచ్చు మానిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు కావచ్చు ప్రజా సంకల్పం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు దాదాపు 95% పైచిలుక హామీలను ఈ రోజు నెరవేర్చి అమలు చేస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను।